సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ అండ్ మీరు చూస్తున్న ఏడి ఎర్నింగ్ వేస్. సో ఛానల్ గారు అయితే ఫస్ట్ టైం వచ్చారు, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ నా ఏ వీడియోస్ నా వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ రావడం వల్ల మీకు బెనిఫిట్ ఉంది. అదేంటంటే యాప్ అయితే యాప్, జాబ్ అయితే జాబ్, వెబ్సైట్ అయితే వెబ్సైట్, మీరు వెంటనే రిజిస్టర్ చేసుకుని ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో కాంపిటీషన్లు అందరికన్నా ముందు మీరు ఉండడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈరోజు మనం వెళ్ళిపోదాం. ఈరోజు కంప్లీట్ యూనిక్ ట్రిక్ అనమాట, మీకు మైండ్ బ్లో అయిపోద్ది. ఎండ్ వరకు చూడండి, చాలా ట్రిక్స్ యూజ్ చేస్తూ వెళ్ళాను. సో నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బెస్ట్ ట్రాఫిక్ సోర్స్ యూజ్ చేస్తున్నాం మనం ఈరోజు. ఈజీగా సేల్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. సో యూట్యూబ్ కామెంట్స్ చేయడం ఇవన్నీ కాదు, దానికన్నా అడ్వాన్స్ లెవెల్ స్ట్రాటజీ, బ్లాక్ హ్యాట్ స్ట్రాటజీ చెప్తున్నాను ఈరోజు. ఓకే, సో ఎవరైతే ఫాలో అవుతారో ఎండ్ వరకు చూడండి, మీకైతే మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం క్లిక్ బ్యాంక్లో అకౌంట్ ప్రతి ఒక్కరు క్రియేట్ చేసుకుని చాలా సింపుల్ ప్రాసెస్. సో వన్స్ క్లిక్ బ్యాంక్లోకి వచ్చాక మార్కెట్ ప్లేస్లోకి వస్తే, ఈరోజు నేను హెల్త్ అండ్ ఫిట్నెస్ ప్రోడక్ట్ ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా. బికాస్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఆల్వేస్ డిమాండింగ్ ప్రోడక్ట్ అనమాట. హెల్త్ అండ్ ఫిట్నెస్ ఏది వచ్చినా ఆల్వేస్ డిమాండింగ్ ప్రోడక్ట్. సో నేను ఏం చేస్తానంటే ఇవన్నీ క్యాటగిరీస్. ఓకే, సో నేను కిందకు వచ్చి హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇది క్యాటగిరీ. సో హెల్త్ అండ్ ఫిట్నెస్లో కొడితే వెయిట్ లాస్, డైట్ అండ్ వెయిట్ లాస్. సో ఎక్కువ వెయిట్ లాస్, యూఎస్ పీపుల్ బాగా లావుగా ఒబెసిటీతో బాధపడుతుంటారు. సో వాళ్ళకి ఏంటంటే వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ కావాలి. సో ఇది వెయిట్ లాస్ ప్రొడక్ట్ తీసుకున్నాను ఈరోజు. సో వెయిట్ లాస్ ప్రొడక్ట్లో కూడా స్టార్టింగ్ది మనకి ఏ ప్రొడక్ట్ ఉందో అదే కావాలి నాకు. ఎందుకంటే దీని గ్రావిటీ 259 ఉంది, ప్లస్ కన్వర్షన్ రేట్ ఏదైతే ఉందో $29. తక్కువ అమౌంట్ బాగా కన్వర్ట్ అవుతారు జనాలు. $100-$200 పెట్టుకోవాలంటే కష్టమే మగానే, $29 అంటే చాలా ఈజీగా కొనేస్తారు. ఓకే, నో ప్రాబ్లం అది. సో మనకు వచ్చే కన్వర్షన్ కూడా అంతే, $29 మనకు వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే స్మూతీ డైట్, 21 డేస్ రెసిపీ వెయిట్ లాస్ అండ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే అది ఒక ప్రోగ్రామ్ లైక్, ఒక మీకు ఒక ఇప్పుడు డైట్ ప్రోగ్రామ్ ఎలాగా మీరు జిమ్కి వెళ్తే డైట్ ప్రోగ్రామ్ ఎలాగిస్తాడు జిమ్ ట్రైనర్. సో మీరు డైలీ ఎగ్స్ తినాలి, అలాగే 21 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఇది. సో ఒక బుక్, ఒక క్యాసెట్, ఒక ఆడియో బుక్ లాగా ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది 21 డేస్ స్మూతీ డైట్ ప్రోడక్ట్. ఓకే, సో దాని తర్వాత ఇంకేం చేయాలి, అఫిలియేట్ పేజ్ మీద కావాలంటే మీరు అఫిలియేట్ పేజ్ మీద కూడా వచ్చి చూడొచ్చు. సో ఈ విధంగా మీరు ఓపెన్ చేస్తే మొత్తం ఇట్లా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, చూడండి. సో సింపుల్ పేజ్ అనేది ఓపెన్ అయింది. సో నెక్స్ట్ మీరు చేయాల్సింది, నేను చాలాసార్లు ఎప్పుడు చెప్తూ ఉంటా, మీరు చేయాల్సింది ఓన్లీ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోండి. ల్యాండింగ్ పేజ్ గురించి నేను ఆల్రెడీ సిస్టమ్ ఐక్యూ మీద చెప్పా అండ్ గూగుల్ సైట్స్ కూడా చెప్పా. బెటర్ అందరూ సిస్టమ్ ఐక్యూ వాడండి, బికాజ్ నెంబర్ 1 ల్యాండింగ్ పేజ్ కంప్లీట్ ఒక వెబ్సైట్లో రెడీ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి జస్ట్ ఈ పేజ్ ఇది ఒకటి కాపీ చేయండి, ఇది ఒకటి కాపీ చేయండి. వీడియో కావాలంటే వీడియో తీసి పెట్టండి, లేదనుకోండి ఈ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి ఫోటో ఒకటి పెట్టండి, నెక్స్ట్ ఇది ఇలా పేస్ట్ చేయండి. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ఇలా స్క్రీన్ షాట్ తీసి అందులో మీరు పెట్టచ్చు అనమాట ల్యాండింగ్ పేజ్. కంప్లీట్ ల్యాండింగ్ పేజ్ చాలా బాగా రెడీ అవుతుంది. వన్స్ మీ ల్యాండింగ్ పేజ్ రెడీ అయిపోయాక, మీకు ల్యాండింగ్ పేజ్ చేస్తే చేయండి, ల్యాండింగ్ పేజ్ లేకపోయినా పర్లేదు, ఈరోజు నేను చెప్పే దాంట్లో మంచి ట్రిక్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీరు వచ్చి ప్రమోట్ మీద క్లిక్ చేయండి. ప్రమోట్ మీద క్లిక్ చేసి హోప్ లింక్ అనేది జనరేట్ చేసుకోండి, మీ అఫిలియేట్ లింక్. సో అఫిలియేట్ లింక్ అనేది కాపీ చేసి మీరు ఏం చేస్తారంటే నోట్ ప్యాడ్లో ఒక దగ్గర సేవ్ చేసుకోండి. సో నేను నోట్ ప్యాడ్లో ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఓకే, నా అఫిలియేట్ లింక్ వచ్చింది. ల్యాండింగ్ పేజ్ ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే, బట్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోండి, ఇట్ విల్ గివ్ మోర్ వాల్యూ అనమాట. ఓకే, సో బెటర్ ల్యాండింగ్ పేజ్ చేసుకోండి, లేకపోయినా నో ప్రాబ్లం, బట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈరోజు మనం ఏం చేస్తామంటే ఆర్టికల్స్ టార్గెట్ చేస్తాం. యూఎస్ పీపుల్ బాగా ఎక్కువగా ఏ ఆర్టికల్స్ చదువుతారంటే చూడండి, గూగుల్లోకి వచ్చి వెయిట్ లాస్ టిప్స్, వెయిట్ లాస్ ప్రోడక్ట్ కాదు వెయిట్ లాస్ టిప్స్ అని కొట్టి యాహూ అని కొట్టండి. యాహూ ఎందుకు అన్నానంటే యాహూలో మోస్ట్లీ యూఎస్ పీపులే చదువుతారు. ఓకే, సో ఫస్ట్ మీరు అలా కొడితే యాహూది ఏమొస్తుంది అంటే ఇలా వస్తుంది. యాహూ మొత్తం వెయిట్ లాస్ ఆర్టికల్స్ బోల్డ్ వస్తాయి యాహూవి. సో ఫస్ట్ ఆర్టికల్ ఏముంది అదే తీసుకోండి. సో ఫస్ట్ ఆర్టికల్ ఏముంది యాహూ పేజ్లో ఇది ఉంది చూడండి, top 10 ఎక్స్పర్టెడ్ వెయిట్ లాస్ టిప్స్. సో ఇవన్నీ ఒక ఆర్టికల్స్ అనమాట, వెయిట్ లాస్ ఏం చేయాలి, వాటర్ తాగాలి, ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇవన్నీ వెయిట్ లాస్ యాహూది. సో యాహూ పేజ్ మీద చూడండి, మనం ఈ వెబ్సైట్ మీద మన ప్రొడక్ట్ పెడతాం. సో అందుకే చెప్తున్నా ఇది నెంబర్ 1 వెబ్సైట్. ఓకే, మీ ఎలాగ యాహూ అంటే నెంబర్ 1 వెబ్సైట్, ఇందులో మన ప్రొడక్ట్ ఎలాగ అప్లోడ్ చేయాలో నేను చెప్తాను. సో సింపుల్ లాజిక్ ఏం లేదు, ఫస్ట్ యాహూది మీరు ఏం చేస్తారంటే యాహూ పేజ్ ఇలాగే పెట్టుకోండి ఫస్ట్. ఓకే, సో ఏం చేస్తారు, మీరు గూగుల్లో కొట్టే ఫస్ట్ పేజ్ వస్తుంది కదా, నెక్స్ట్ మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ ఈ వెబ్సైట్ అనమాట, స్నిప్లీ అనే వెబ్సైట్. సో వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే స్టార్టింగ్ ఒక లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా మీరు వెబ్సైట్ ఇలా వస్తుంది స్టార్టింగ్, గెట్ స్టార్ట్ ఫర్ ఫ్రీ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో దీని మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ పేడ్ అడుగుతుంది, దయచేసి డబ్బులు ఇవ్వద్దు. ఎందుకంటే ఫ్రీలో ఫస్ట్ 1000 క్లిక్స్ ఫ్రీ అనమాట, తర్వాత మీకు డబ్బులు అడుగుతుంది. ఫస్ట్ 1000 క్లిక్స్ వరకు ఫ్రీ. సో ఒక జీమెయిల్కి 1000 క్లిక్స్ ఇస్తుంది. అలా మీరు మల్టిపుల్ జీమెయిల్స్ యూజ్ చేసుకుని మల్టిపుల్ అకౌంట్స్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏం చేస్తారంటే 0 ఏది ఉందో ఫర్ 0 మంత్స్ అయినప్పుడు ఇది మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ యాక్చువల్గా నేను యూజ్ చేసినప్పుడు 1000 క్లిక్స్ ఉండాలి, ఇప్పుడు 500 క్లిక్స్ అయిపోయాయి.
సో ఫర్ 500 క్లిక్స్ ఫ్రీ అనమాట, నో ప్రాబ్లం, మన ఏం పర్లేదు. జస్ట్ సైన్అప్ మీద క్లిక్ చేయండి. సైన్అప్ మీద క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ ఈ పేజ్ వస్తుంది, గూగుల్తో సైన్అప్ అయిపోండి. ఓకే, జస్ట్ గూగుల్తో సైన్అప్ అవ్వండి, లేకపోతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి సైన్అప్ అయినా నో ప్రాబ్లం. సో ఫస్ట్ మీరు గూగుల్తో సైన్అప్ అయ్యాక మీ అకౌంట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ మీ అకౌంట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అకౌంట్లో ఏమేమి మాడిఫై చేయాలో అది కూడా చెప్తాను. ఫస్ట్ అకౌంట్లో ఈ విధంగా కనిపిస్తే మీరు నెక్స్ట్ గూగుల్లోకి వెళ్ళి, గూగుల్ వెబ్సైట్లోకి వెళ్ళి వెయిట్ లాస్ 90 LBS అని కొట్టండి. వెయిట్ లాస్ 90 LBS అని కొట్టి ఫొటోస్ తీయండి. ఫొటోస్ తీస్తే బోల్డ్ అని ఫొటోస్ వస్తాయి, కొద్దిగా చూడండి. అంటే సేమ్ ఫేస్ ఉన్న అమ్మాయిని చూడండి. ఎలా పెట్టారనుకోండి, ఇది అమ్మాయి కాదు అని జడ్జ్ చేస్తారు జనాలు. జనాలకి ఈజీగా దిస్ ఇస్ నాట్ దట్ గర్ల్ అనేస్తారు, ఇది అమ్మాయి కాదు అనేస్తారు. సో కొద్దిగా చూడండి, ఈ అమ్మాయి సేమ్ ఫేస్ ఉన్నది, సేమ్ అదే అమ్మాయి. ఓకే, ఇలాంటి ఫొటోస్ అంటే ఇద్దరు ఒకలాగా సేమ్ ఫేస్ ఉన్నవి, ఓకే, కొద్దిగా సేమ్ టు సేమ్ యాస్టిజ్, ఈ అమ్మాయి అమ్మాయి ఒకేలా ఉన్నారు అన్నట్టు ఒక మంచి ఫోటో తీసుకోండి. ఇలాంటి ఫొటోస్, ఓకే, ఇలాంటి అబ్బాయి, అబ్బాయి కన్నా ఎక్కువ అమ్మాయి ప్రిఫర్ చేయండి. ఓకే, సో ఇలాంటి ఫొటోస్ ఇలాంటివి కొద్ది మంచివి తీసుకోండి. నేను ఈ ఫోటో తీసుకున్నా, డౌన్లోడ్ కూడా చేసి పెట్టుకున్నా. ఓకే, ఇది పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మెయిన్ కీ రోల్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే డౌన్లోడ్ అయితే చేసేసుకున్నారు. ఇప్పుడు స్నిప్లీ రోకి రండి. స్నిప్లీలోకి వచ్చి ఇక్కడ చూడండి, మామూలుగా స్టార్టింగ్ ఇదంతా. ఇక్కడ ఏం చేయాలంటే అప్లోడే ఫోటో అని చూసారు, అప్లోడే ఫోటో మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ మీ సెట్టింగ్ చేయాల్సింది అప్లోడే ఫోటో. ఇక్కడ అప్లోడే ఫోటోలోకి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ చేయండి. ఏ ఫోటో, నేను తీసుకున్న ఫోటో ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ అప్లోడ్ చేస్తే ఫోటో వచ్చింది. ఇక్కడ చూడండి, నా ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను కాబట్టి నేమ్ బిజినెస్ గ్రోత్ అని వచ్చింది. సో ఇక్కడ వెయిట్ లాస్ అని పెట్టుకోవాలి. సో నేమ్ కూడా వెయిట్ లాస్ అని పెట్టుకోవాలన్నమాట. మీ ఈమెయిల్ ఐడి నేమ్ ఏదైతే ఉందో అది తీసేసి వెయిట్ లాస్ అని పెట్టుకోండి. ఓకే, సో హోమ్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దీన్ని ఇలాగే ఉంచి దీన్ని జస్ట్ సేవ్ చేసేయండి. సేవ్ చేసేస్తారా, మీ సేవ్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఎంటర్ ఏ యూఆర్ఎల్ ఉంది చూసారా, ఈ ఎంటర్ ఏ యూఆర్ఎల్ దగ్గర మనం ఏదైతే యాహో ఆర్టికల్ తీసుకున్నాం, యాహో వెబ్ పేజ్ తీసుకున్నామో దాన్ని మొత్తం కాపీ చేయండి. దీన్ని మొత్తం యాస్టీస్ కాపీ చేయండి. ఇదంతా ఒక్కరోజు పనే. ఓకే, సో దీని అంతా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి క్రియేట్ స్నిప్ అని చూసారు, దీని మీద క్రియేట్ చేయండి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి, వెనకాల ఆర్టికల్ అనేది లోడ్ అవుతుంది. అది కొన్నిసార్లు లోడ్ అవుతుంది, కొన్నిసార్లు లోడ్ అవ్వదు, అది పెద్ద ప్రాబ్లం కాదు, దాన్ని వదిలేయండి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే మీ ఆర్టికల్లో ఇట్లా పాపప్ మెసేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలా పాపప్ అనమాట. అంటే వీడికి తెలీదు ఈ ఆర్టికల్ ఇలా పాపప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా వెళ్ళి ఆర్టికల్లో మీరు చూపిస్తే ఓపెన్ అవ్వదు, బట్ మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీరు ఎక్కడైనా పేస్ట్ చేస్తే ఇదే ఆర్టికల్ బట్ ఆ ఆర్టికల్లో ఈ పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో అది నేను ఎలా చేయాలో మొత్తం చెప్తాను చూడండి. వన్స్ మీరు ఇలాగ ఇది పెట్టేసుకున్నాక ఇక్కడ ఏం చేయాలంటే టైప్స్ అని చూసారు, టైప్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బటనే పెట్టుకోండి. బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక మెసేజ్ అడుగుతుంది. ఈ మెసేజ్ అంతా ఇక్కడ ఏం మెసేజ్ పెట్టాలంటే నేను నోట్ ప్యాడ్లో ఆల్రెడీ సేవ్ చేసి పెట్టా చూడండి. ఇది పెట్టండి, మెల్ట్ 90 LBS. ఓకే, సో ఫ్యాట్ అని పెట్టండి, సారీ. సో మెల్ట్ 90 LBS ఆఫ్ ఫ్యాట్ అని పెడితే చూడండి ఇక్కడ వచ్చింది చూసారా. సో ఇది వచ్చింది ఫ్యాట్ 90 LBS. క్లిక్ హియర్ అన్నది అది తీసేసి రీడ్ మోర్ అని కానీ నో మోర్ అని కానీ పెట్టండి. నేనైతే నో మోర్ అని పెట్టా. సో రీడ్ మోర్ కన్నా నో మోర్ అంటే కొద్దిగా అట్రాక్టివ్ ఎక్కువ ఉంటుంది. సో మీరు కూడా అదే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ బటన్ యూఆర్ఎల్, ఇక్కడ మీ ల్యాండింగ్ పేజ్ లింక్ ఇవ్వాలి. బాగా వినండి, మీ ల్యాండింగ్ పేజ్ లింక్ ఇవ్వాలి. లేదన్నా ల్యాండింగ్ పేజ్ వద్దు అంటే మీ అఫిలియేట్ లింక్ ఇచ్చినా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనం ఇంకొక వెబ్సైట్ మీద పేస్ట్ చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఇదే నా అఫిలియేట్ లింక్ ఇచ్చేసా. ల్యాండింగ్ పేజ్ లింక్ ఇవ్వండి బెటర్, అంటే అకౌంట్ సస్పెండ్ అవ్వదు. లేదు అంటే మీ అఫిలియేట్ లింక్ ఇచ్చినా పర్లేదు. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసాక ఇది ఇట్లా ఇవన్నీ వస్తుంది. నో ఫినిష్ అండ్ ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఫినిష్ మీద క్లిక్ చేశాక మీకు ఒక లింక్ వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో మీకు ఇప్పుడు ఒక లింక్ వచ్చింది చూసారా, జస్ట్ ఈ లింక్ను కాపీ చేయండి. కాపీ చేసి మీరు ఏం చేస్తారంటే నోట్ ప్యాడ్లో ఒక దగ్గర సేవ్ చేసుకోండి, ఎందుకంటే ఇది మళ్ళీ ఈ లింక్ మనం తీసుకోలేం. ఓకే, సో ఇది నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లింక్ నేను వేసి చూపిస్తాను, ఏమొస్తుందో మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఆ లింక్ నేను పేస్ట్ చేసి నేను సెర్చ్ చేస్తే సేమ్ ఇప్పుడు యాహూ ఆర్టికల్లో కింద ఇప్పుడు నా పాపప్ మెసేజ్ వచ్చింది చూసారా, సేమ్ అదే యాహూ ఆర్టికల్లో నా పాపప్ మెసేజ్ వచ్చింది వెయిట్ లాస్ది. ఈ విధంగా హైలీ కన్వర్టెడ్ అనమాట. ఇక్కడ సేమ్ యాహూ ఆర్టికల్లో చదువుతారు బట్ పాపప్ మెసేజ్ మంది వస్తుంది. ఓకే, ఇప్పుడైతే మీకు అర్థమైంది కాన్సెప్ట్. ఇప్పుడు ఎక్కడ ప్రమోట్ చేయాలి, ప్రమోషన్ ఇంపార్టెంట్. సో ప్రమోషన్ చేయాలి అంటే చాలా వెబ్సైట్లు ఉన్నాయి. అందులో నెంబర్ వన్ వెబ్సైట్ ఏంటి అంటే కోరా అనమాట, కోరా. ఓకే, కోరాలో ఏం జరుగుతుంది అంటే యుఎస్ పీపుల్ క్వశ్చన్స్ అంటే లైక్ ఇప్పుడు నార్మల్గా అమెజాన్లో శాలరీ ఎంత అని మీరు సెర్చ్ చేస్తే కోరా నుంచి కోరాలో ఎవరైనా ఆన్సర్ చేస్తే ఆన్సర్లు వస్తాయి. సో ఆ విధంగా వెయిట్ లాస్ టిప్స్ అని యుఎస్ఓలో ఎక్కువ కోరాలో కూడా యూజ్ చేస్తారనమాట. సో కోరాలో క్వశ్చన్స్ అంటే టిప్స్ గట్టా చదువుకుంటారు. ఇది ఒక క్వశ్చన్ ఆన్సర్స్ టైప్ అనమాట ఇది కోరా అనేది.
కోరాలో నెంబర్ వన్ ఒకటి, లింక్స్ ఎప్పుడు పెట్టకూడదు. ఏ లింక్ డైరెక్ట్గా పేస్ట్ చేస్తే కోర్ అకౌంట్ సస్పెండ్ అవుతుంది. నెంబర్ వన్ రూల్, ఏ లింక్ పెట్టకండి. ఎలా లింక్ పెట్టాలో నేను చెప్తాను చూడండి. డైరెక్ట్గా ఏది పోస్ట్ చేయకండి. ఓకే, సో కోరాలోకి వచ్చి మీరు ఏం చేస్తారంటే హోమ్ పేజ్లోకి రండి. హోమ్ పేజ్లోకి వచ్చాక మీరు నార్మల్గా వెయిట్ లాస్ అని కొట్టండి చూడండి. సో వెయిట్ లాస్ అని సెర్చ్ చేసేస్తే మీకు ఇక్కడ బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తాయి చూడండి. వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వెయిట్ లాస్ మెథడ్ ఇన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని. బట్ మనం ఏం లాస్తున్నాం, వెయిట్ లాస్ టిప్స్ కొడుతున్నాం. ఇక్కడ మన టిప్స్ అని కూడా పెట్టాలి. సో వెయిట్ లాస్ టిప్స్ అని పెట్టాక ఇక్కడ బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తాయి. వెయిట్ లాస్ టిప్స్, వెయిట్ లాస్ రిలేటెడ్ అని. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ క్వశ్చన్సే. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, క్వశ్చన్స్ మీద క్లిక్ చేయండి. క్వశ్చన్స్ మీద క్లిక్ చేస్తే బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తాయి, వెయిట్ లాస్ టిప్స్ రిలేటెడ్, వెయిట్ లాస్ రిలేటెడ్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే వెయిట్ లాస్ టిప్స్ రాకపోతే సో వెయిట్ లాస్ అని కొట్టండి. సో వెయిట్ లాస్ అని కొడితే బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తాయి. వన్స్ మీరు వచ్చి ఇట్లా వెయిట్ లాస్ అని సెర్చ్ చేస్తే మీకు బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి మన ఇంపార్టెంట్ రోల్ అంటే ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వెయిట్ లాస్ మెథడ్ ఆర్ ప్రోగ్రామ్ అని ఉంది. సో మీరు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ వాట్ ఈస్ ద వెయిట్ లాస్ టిప్స్ ఫర్ వెయిట్ లాస్ అని ఉంది. సో ఇవన్నీ క్వశ్చన్స్ అన్నమాట. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ మీద ఒక క్వశ్చన్ మీద క్లిక్ చేయండి. క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆన్సర్ అని ఉంటుంది చూడండి, ఆన్సర్. సో ఇప్పుడు మీరు డైరెక్ట్కి వెళ్ళి మీ అఫిలియేట్ లింక్ ఇచ్చేయండి అవన్నీ నేను చెప్పట్లే. ఇక్కడ మీరు ఆన్సర్ ప్రొవైడ్ చేయాలి. సో ఒక ఆర్టికల్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆన్సర్ చాలా పెద్దది ఉండాలి, ఆర్టికల్లా ప్రొవైడ్ చేయాలి. అది ఎలాగో చెప్తాను చూడండి. సో దానికి నేను ఒక వెబ్సైట్ నేను ఆల్రెడీ చెప్పా, ఫ్రీ పిఎల్ఆర్ ఆర్టికల్స్ డైరెక్టరీ అని ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు మామూలు గూగుల్లో సెర్చ్ చేయండి బోల్డ్ అని వచ్చేస్తే. ఓకే, సో ఇది వచ్చాక ఇక్కడ కింద బాగా స్క్రోల్ చేయండి. కిందకి మొత్తం స్క్రోల్ చేస్తే, ఫుల్ కింద స్క్రోల్ చేస్తే వెయిట్ లాస్ అని ఉంటుంది. సో వెయిట్ లాస్ మీద క్లిక్ చేయండి. వెయిట్ లాస్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇవన్నీ వచ్చాయి, బోల్డ్ అండ్ వెయిట్ లాస్ ఆర్టికల్స్ ఇవన్నీ. ఓకే, డైట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వెయిట్ లాస్, ఇవన్నీ బోల్డ్ బోల్డ్ వెయిట్ లాస్ ఉంటాయి. స్టార్టింగ్ది ఏదో ఒకటి, స్టార్టింగ్దో సెకండ్దో థర్డ్దో మీకు నచ్చింది ఒకటి తీసుకోండి. ఓకే, సో జస్ట్ దాని మీద క్లిక్ చేయండి, మొత్తం ఆర్టికల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇదే టైటిల్ ఇలా కాపీ చేసి, సో ఇది టైటిల్ ఇలా కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేయాలి, స్కోర్ ఏదైతే మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీ అయ్యారో సో ఆన్సర్లో మీరు పెట్టాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి వెయిట్ లాస్ టిప్స్ కాకుండా, సో మనం ఎక్కడ ఇదే కదా మనం అనుకున్న ఫస్ట్ క్వశ్చన్, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఆన్సర్ అనేది పేస్ట్ చేస్తాను. ఆన్సర్ ఎలా పెట్టాలి చూడండి. సో ఇది ఇక్కడ రైట్ యువర్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఇది పెట్టి కొద్ది స్పేస్ ఇచ్చి మొత్తం ఆర్టికల్ అంతా ఇక్కడ నేను పెట్టేస్తాను. సో మొత్తం ఆర్టికల్ ఏది ఉంది, ఆర్టికల్ ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఆర్టికల్ ఇంక్లూడింగ్ ఫుల్ స్టాప్తో సహా మొత్తం ఆర్టికల్ అంతా ఇక్కడ పేస్ట్ చేస్తాను. వన్స్ ఆర్టికల్ పేస్ట్ అయిపోయింది, ఇప్పుడు లింక్ ఎక్కడ పెడతారు, నేను అదే అంటున్నా, లింక్ అన్ని దగ్గర పేస్ట్ చేయకండి. లింక్ పెట్టాల్సిన ప్లేస్లు వేరు, జస్ట్ దీన్ని ఇలా హైలైట్ చేయండి. ఇక్కడ ఏ అని చూస్తారా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ అని ఉంటుంది. సో లింక్ మీదకి వెళ్ళి ఇక్కడ మీది ఏదైతే మీరైతే స్నిప్నీలో ఏదైతే లింక్ తీసుకున్నారో ఆ లింక్, అఫిలియేట్ లింక్ కాదు, మీ ల్యాండింగ్ పేజ్ లింక్ కాదు, మనం స్నిప్నీలో ఏదైతే లింక్ తీసుకున్నామో ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తారు. ఎందుకు నేను ఈ లింక్ పేస్ట్ చేయమంటున్నానంటే ఇది యాహూ ఆర్టికల్. ఇన్ కేస్ ఒకవేళ ఆ కోరా దీన్ని వెరిఫై చేసిన ఇది ఒక యాహూ ఆర్టికల్ కింద ఓపెన్ అవుతుంది. సో మీ ల్యాండింగ్ పేజ్ కాదు, ఆ క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్ కాదు, యాహూ ఆర్టికల్ కాబట్టి మోస్ట్లీ ప్రమోట్ చేస్తారు. సరే ఓకే అనేస్తుంది. ఓకే, సో ఈ యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేస్తే చూసారా లింక్ ఎలా అయింది. సో ఒక టైటిల్ మనం హైలైట్ చేస్తున్నాం. సో ఇది సింపుల్గా ఈ విధంగా మీరు మధ్యలో ఒక 4-5 పారాగ్రాఫ్ తర్వాత ఇక్కడ మధ్యలో వెయిట్ లాస్ అని పెట్టండి. ఓకే, సో వెయిట్ లాస్ అని పెట్టేశాక దీన్ని కూడా సేమ్ హైలైట్ చేసి అదే లింక్ ఇక్కడ ఇచ్చేయండి. ఓకే, సో ఈ లింక్ ఇచ్చి యాడ్ కొట్టండి అంతే. సో సింపుల్గా ఒకటి రెండు లింక్లు ఇవ్వండి, మరి ఎక్కువ ప్రతి ఆర్టికల్ కింద ప్రతి లైన్ కింద ఇవ్వద్దు, ఒకటి రెండు లింక్లే ఇవ్వండి. ఓకేనా, సో ఇలా మీరు వెయిట్ లాస్ అని చెప్పి మొత్తం ఆర్టికల్ అంతా పేస్ట్ చేసి ఒకటి రెండు ఇట్లా లింక్స్ ఇచ్చి దీన్ని పోస్ట్ చేసేయండి. వన్స్ పోస్ట్ చేశాక కోరా ఏం చేస్తుంది, వెరిఫై చేసుకుంటుంది, మీ ఆన్సర్ పబ్లిక్ అవుతుంది. చూడండి మీ ఆన్సర్ కంప్లీట్గా డన్ అని కొట్టండి. సో మీ ఆన్సర్ అనేది పబ్లిక్ అయింది. ఇప్పుడు ఈ ఆన్సర్ మీద చాలామంది చూస్తారు, ఇదంతా ఒక మంచి ఆర్టికల్, ఒక వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాం. సో అది జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, యాహూ ఆర్టికల్ ఓపెన్ అవుతుంది. చూడండి యాహూ ఆర్టికల్ ఓపెన్ అవుతుంది. యాహూలో ఆడు మొత్తం చదువుకుంటాడు, యాహూలో చదువుకుంటాడు. ఇక్కడ చూడండి యాడ్ వస్తుంది, ఇక్కడ నో మోర్ అని కొడితే ఆడు ఏమవుతాడు, నీ అఫిలియేట్ పేజ్లోకి వెళ్తాడు. ఓకే, సో ఇదంతా కాన్సెప్ట్ మీకు అర్థమైంది. ఈ విధంగా ఇప్పుడు చూడండి మనం ఒక ఆన్సర్కి ఇచ్చాం, ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక క్వశ్చన్, రెండు క్వశ్చన్లు, మూడు క్వశ్చన్లు, 4, 5, 6 ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్ని ఇంకా బోల్డ్ వస్తే ఇవన్నీ క్వశ్చన్సే, ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వండి, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వండి. ఇది ఒక ఆర్టికల్ అయిపోయింది. ఓకే, సేమ్ మళ్ళీ ఇంకొక ఆర్టికల్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఇంకొక ఆర్టికల్, సేమ్ మీదే ఇంకొక మళ్ళీ సేమ్ ఇంకొక ఆర్టికల్, మళ్ళీ ఇదే క్వశ్చన్స్ అన్నిటికీ మళ్ళీ ఇంకొక ఆర్టికల్ సేమ్ అదే లింక్ అలాగే ప్రొవైడ్ చేయండి.
ఆ విధంగా మీరు కంటిన్యూగా ప్రమోట్ చేస్తూనే ఉండాలి. ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ మీరు అప్లోడ్ చేస్తూనే ఉండాలి. ఆన్సర్స్ ఎన్ని ఆన్సర్స్ అయితే అన్ని ఆన్సర్స్ ఇస్తూనే ఉండాలి. ఓకే, సో ఆర్టికల్స్ అయితే ఫ్రీ, అక్కడ ఎన్ని ఉన్నాయి అన్ని ఆర్టికల్స్ ఎలా పేస్ట్ చేసాను కాపీ పేస్ట్ చేస్తూనే ఉండండి. ఓకే, అట్లా మీరు ఎన్ని వీలైతే అన్ని క్వశ్చన్స్లో చూడండి. ఇప్పుడు ఒక్క ఆర్టికలే నేను ఎన్ని క్వశ్చన్స్లో పెట్టచ్చు. ఓకే, సో ఎవడు ఒక్క క్వశ్చన్ చదివినా మనం ఒక్క సేల్ వచ్చినా మనకి ఆల్మోస్ట్ $29 వెంటనే పేడ్ ప్రమోషన్లోకి మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఈ మెథడ్ నచ్చింది అనుకుంటున్నా. కంప్లీట్ యూనిక్ మెథడ్ అనమాట ఇది. సో ఇది వన్ ఆఫ్ ద బ్లాక్ హ్యాట్ మెథడ్. ఓకే, సో సేల్ వచ్చే హైలీ ఛాన్స్, ఎందుకంటే మనం ఇక్కడ యాహూ పేజ్ వాడేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజ్కి వచ్చి రాగానే యాహూ చూడగానే ఒకే జెన్యున్ అని ఫీల్ అయిపోతారు జనాలు. ఓకే, అక్కడ మనం పాపప్ మెసేజ్ పెట్టడం ఎవరికీ అర్థమవుతుంది అది. సో మనకి సేల్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకే, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా, అర్థమైంది అనుకుంటున్నా. అర్థం అయిపోతే ఒకసారి బ్యాక్ చేసి మళ్ళీ మొత్తం చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోద్ది. ఓకే, సో ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ నా ఏ వీడియో వచ్చినా వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు ఒకవేళ వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.